డాక్టర్ లక్ష్మారెడ్డి అని చెప్పుకుంటాడు. ఆయన డాక్టర్ సర్టిఫికెట్ ఏందో ఇంతకు ముందే చెప్పినా కదా, ఆయన డాక్టర్ కాదు, నకిలీ డాక్టర్. ఆయన మున్నాభాయ్ ఆర్ఎంపీ తప్ప ఆయన అస్సలు డాక్టర్ కాదు. అసమర్థ సన్నాసి సోయి లేని దిక్కుమాలిన మంత్రి ఉంటెంత ఊడితేంత అని నేను అడుగుతున్న జడ్చర్ల ప్రజల్ని. ఆయన నిన్నమన్నా ఇంకో మాట చెప్తుండు, జడ్చర్లలో ఎవరు గెలిచినా ఇక్కడో లే స్థానికులు గెలుస్తారని. నేను గుర్తు చేస్తున్నా జడ్చర్ల లక్ష్మారెడ్డి, చెర్లకొల్ల లక్ష్మారెడ్డి, నీ ఊరు ఆవంచ తిమ్మాజిపేట మండలం, నీది మహబూబ్నగర్ జిల్లా కాదు, నీది నాగర్ కర్నూలు జిల్లా. బిడ్డ నీకేం సంబంధం ఈ చర్చలతో నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని 100 ఎకరాల భూములు కొనుక్కుంటుంది తప్ప కనీసం 100 పడకల ఆసుపత్రి కూడా చర్చర్లకు తీసుకురాలేదంటే ఈయనకు ఆ మంత్రి పదవి ఉన్నా ఏంది లేకున్నా ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారం కోల్పోయిన బాధలో, మళ్ళీ అధికారం రాదనే నిస్పృహలో అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడతాడు మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని. అవురా బాధతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ చేస్తా, రియల్ ఎస్టేట్ దాన్ని సంపాదించి ఖర్చు పెడతా. నేను ఎక్కడ ఇలా కమిషన్లు తీసుకోను, బ్లాక్మెయిల్ చేయను, దొంగలు దొంగతనం చేయను. నేను వ్యాపారం చేసాను, నువ్వే ఒప్పుకున్నావు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని. మరి గోడల మీద రాత రాసి పెయింట్లు వేసుకోనివి, కోట్ల రూపాయలు సంపాదించి జుబ్లీస్లా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఇల్లు కట్టినవు, నువ్వు ఏం వ్యాపారం చేసినావు, నీకు ఎట్లా వచ్చిన డబ్బు? ఇంకా మళ్ళీ వ్యక్తిగత ఎక్కడ పోయినా వ్యక్తిగత విమర్శలు చేస్తారు. గతంలో ఒకసారి మాట్లాడారు, మళ్ళీ నా దాని మీద మాట్లాడి మున్నాభాయ్ అంట. అరే మున్నాభాయ్ ఇలాగ దొంగ కాదురా, నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావు మున్నాభాయ్ అని. పోనీ ఆ సినిమాలో మున్నాభాయ్ రోల్ ఏంది? మంచి రోల్ కదా, అట్లా కూడా ఇలాగ దొంగ రోల్ కాదు కదా. ఒక చార్లెస్ శోభరాజు లాంటి వాడు నువ్వు. మీలాగా తాగి పడుకునే మంత్రం కాదు, 13 గంటలకే ఎవరికి మందికి దొరకకుండా పత్తాలు ఆడుకు కూర్చునే మంత్రం కాదు మేము.